ఇక హోమం చేసేప్పుడు పూలు కావాలా? ఇది చిన్న అనుమానం. పూలు కావాలంటే పూలు అక్కడ లేకుండా ఎందుకు ఉంటాయి? పూలు తప్పనిసరిగా కావాలి. పూలు ఎందుకు కావాలి అసలు మీకు? ఇక్కడ చూడండి, దాన్ని బట్టి ఎన్ని పూలు కావాలి అనే లెక్క తెలుస్తుంది మీకు. హోమకుండాన్ని ముందు అలంకారం చేయాలి. హోమకుండానికి 8 వేపులా కూడా పూలు పెడతాం మనం. హోమకుండాన్ని ముందు పసుపు రాచి దానికి బొట్లు పెట్టి ఆ తర్వాత దాని మీద పువ్వులతో అలంకారం చేస్తాం. అంటే 8 వేపులా పువ్వులు పెడతాం. ఇప్పుడు గులాబీ పూలు తీసుకున్నాం అనుకోండి, 8 వేపులా 8 పూలు పెడతాం. అలాగే గురుదేవత ఆయనకు పువ్వు, ఆయనకు ఒక్క పుష్పం ఉన్నా పెట్టాలి. అలాగే గణపతికి ఒక పుష్పం పెట్టాలి. దేవతని ఆవాహన చేసినప్పుడు గణపతిని ఆవాహన చేస్తే ఒక పుష్పం కావాలి, అమ్మవారిని ఆవాహన చేస్తే ఇంకో పుష్పం కావాలి. అలాగే కలశం పెట్టి కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసి మనం పూజ చేసేటప్పుడు అక్కడ పూజకి పుష్పాలు కావాలి. కాబట్టి పుష్పాలు కావాలా అంటే పువ్వులు కావాలి. సాధ్యమైనంత వరకు ఎరుపు పూలే కావాలి. ఎరుపు రంగులో ఉండే పూలు, పూలమాల కూడా కావాలి. ఎందుకంటే కలశం పెడితే కలశాన్ని పూలమాల వేస్తాం, లేదా అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ పెడితే దానికి కూడా ఆ దేవత యొక్క విగ్రహానికి అలంకరణ కోసం ఈ పూలమాల కావాలి. కాబట్టి దీనికి పూలు కావాలి. ఇక పీట, మనం కూర్చోవటానికి హోమం చేయాలంటే మన నేల మీద కూర్చోకూడదు, ఏదైనా ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలి. ఆ ఆసనానికి చెక్క పీట మనం వాడతాం. దాని మీద సరే మీ యొక్క దీన్ని బట్టి ఒక కంబడి వేసుకునో లేకపోతే చిత్రాసనం వేసుకునో దాని మీద మీరు కూర్చుంటారు. కాబట్టి దీని పీట కావాలి. ఈ పీట అనేది ఎంత ఎత్తులో ఉండాలి? మళ్ళీ ఇది కూడా అనుమానమే. అయి మామూలుగా అయితే 3 అంగుళాల ఎత్తులో ఉంటాయి మన ఇంట్లో పీటలు. ఆ పీట సరిపోతుందా? లేదా 9 అంగుళాల ఎత్తులో ఉండే పీట కావాలా? ఇంకా ఎత్తుగా ఉండే పీట కావాలా? హోమకుండం ఎంత ఎత్తు ఉన్నది అనే విషయాన్ని చూడండి ముందు. దానికి సరిపోయే ఎత్తులో మీరు కూర్చోవాలి. దానికి సరిపోయే ఎత్తులో కూర్చోవాలి. మీరు కింద కూర్చుని పైన హోమకుండంలో దేవుడు హుండీలో డబ్బులు వేసినట్టుగా ఆహుతులు వేయలేము మనం. ఆహుతులు ఎక్కడ పడుతున్నాయో ఏంటో మనం చూడగలగాలి. దానికి సరిపోయేటటువంటి ఎత్తులో ఉండాలి ఆ పీట, మనం కూర్చునేటువంటి ఆసనం. ఇప్పుడు పీట మీద కూర్చుండాలా అంటే అందరూ నేల మీద కూర్చోలేరు. ఇవాళ రోజున వాడి 37 రాకుండానే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, మరి మనం ఏం చేయలేం కదా. అందుకని మీరు నేల మీద కనుక కూర్చోలేకపోయినట్లయితే ఎత్తైనటువంటి ఆసనం ఏదైనా వాడుకోవచ్చు, కుర్చీ పీటలు వాడుకోవచ్చు, లేదు కుర్చీలు కూడా వాడుకోవచ్చు. ప్లాస్టిక్తో తయారు చేసిన కుర్చీలన్నీ ఇప్పుడు అన్నీ అవే కదా. కాబట్టి ఆ కుర్చీని మీరు ఆసనంగా మీరు కూర్చోడానికి వాడుకోవచ్చు. కాకపోతే ప్రమాదం ఏమంటే ఆ కుర్చీని కూర్చున్నప్పుడు విలాసంగా ఇట్లా వెనక్కి కనుక వంగారనుకోండి, దాని 2 కాళ్ళు విరిగిపోతాయి. మీరు కాస్త డామైన వెనక్కి పడిపోయే ప్రమాదం ఉంటుంది. లేదు ఒక్కొక్కసారి అజాగ్రత్తగా ఉంటే ఆ కుర్చీలు మండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కుర్చీ ఎలా మండుతుందండి అని మీరు నన్ను అడగద్దు, నాకు తెలీదు. మా ఇంట్లో ఒకసారి హోమం చేశాను. హోమం చేసినప్పుడు బయట వాళ్ళు కూడా వచ్చారు, అంతా కూర్చున్నారు. వాడు వెళ్ళిపోయిన తర్వాత చూశాను ఒక కుర్చీ సగం పైగా కాలిపోయింది. అదేంటే అసలు కుర్చీ ఎలా కాలింది, ఆ కుర్చీ పెట్టి ఎలా కాలింది అని అడిగాను. వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ ప్రమాదం ఒకటి ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. మీరు నేల మీద కూర్చోలేకపోతే ఎత్తుగా ఉండేటువంటి ఆసనం వేసుకోండి. ఇక దర్భలు కావాలి మనకి, పొడవాటి దర్భలు కావాలి. ఈ పొడవాటి దర్భలు ఎందుకండి? ఆ దర్భ అనే దాని యొక్క ఇది ఏమిటి అంటే, మొట్టమొదటిలో చెప్పాను, ఎటువంటి అపవిత్రమైనటువంటి దాన్నైనా సరే పవిత్రం చేస్తుంది దర్భ. అందుకని ప్రతి కార్యక్రమంలోనూ కూడా తప్పనిసరిగా దర్భను వాడతారు. ఇక హోమం చేయడానికి ఉపక్రమించేటప్పుడు హోమగుండానికి 4 వైపులా కూడా దర్భలు పొదుస్తారు.
నాలుగు వైపులా దర్భలు పరిచేటప్పుడు ఆ దర్భల యొక్క మొదళ్ళు నైరుతి దిశగా రావాలి. అంటే ఇటువైపు దర్భ వేస్తే కొసటి వైపు ఉండాలి, ఇది నైరుతి, కొసటి వైపు ఉండాలి, మొదలు ఇటువైపు ఉండాలి. ఇటువైపు దర్భ వేసాం అనుకోండి, కొస ఇటు చివరకు ఉండాలి, దర్భ మొదలు ఇటు ఉండాలి. నైరుతి వైపుకి మొదళ్ళు ఉండాలి, ఈశాన్యానికి చివళ్ళు ఉండాలి, అలా దర్భలు వేసుకోవాలి. ఇలా మనకి హోమానికి దర్భలు కావాలి. ఆ తర్వాత ఇప్పుడు మంటపారాధన. మంటపారాధన అంటే దేవతని ఆవాహన చేయటానికి మనం చేసే మంటపారాధన. మరి ఆ మంటపం మీదకే కదా దేవతని ఆవాహన చేసేది, దాన్ని ప్రత్యేకంగా ఓ మండపాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ మండపారాధన అనేది రెండు రకాలుగా జరుగుతుంది ఈ హోమంలో, రెండు రకాలుగా. ఏమిటి అంటే విడిగా ఈ నైరుతి దిక్కున ఇక్కడ ఒక చిన్న వేదిక, ఒక పీట వేసి వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక మీద కలశాన్ని పెట్టి అందులోకి అక్కడంతా మండపారాధన ఏర్పాటు చేసి కలశాన్ని అక్కడ పెట్టడం, అది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏమిటి అంటే హోమకుండం చుట్టూనే మనం మండపారాధన చేయటం, ఇది రెండో పద్ధతి. మొట్టమొదటి పద్ధతి చూద్దాం ముందు. అంటే విడిగా మండపారాధన చేస్తున్నాం పీట మీద, అప్పుడు మామూలుగా శాస్త్రోక్తంగా ఆ పీట మీదకి ఒక కొత్త తుండు, అలాగే తోలపాకులు, మరి అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, వీళ్ళందరినీ ఆవాహన చేయాలి కదా. వాటి కోసమని అక్కడ తుండు, తోలపాకులు, ఒక్కలు, పూలు ఇవన్నీ కావాలి. మండపారాధనకు కావాల్సిన వస్తువులన్నీ అక్కడ కావాలి. అదే మనం ఈ హోమగుండం చుట్టూ వేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికీ ఈ తుండు అవి అక్కర్లా, తోమలపాకులు అక్కర్లా. మరి ఇక్కడ కావాల్సింది ఏమిటంటే కేవలం అక్షతలు, పూలు. ప్రాచ్యాం దిశి ఇంద్రం దిక్పాలక మావాహయామి స్థాపయామి పూజయామి అంటూ తూర్పు వైపున అక్షతలు, పూలు అక్కడ వేసేస్తాం అంతే. అలాగే ఎనిమిది వైపులా ఎనిమిది దిక్కుల ఎందుకు కూడా అష్టదిక్పాలకుల్ని, అలాగే ఇక్కడ ఉన్న నవగ్రహాలు, అష్టమాతృకలు వీళ్ళందరినీ కూడా ఆవాహన చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మండపారాధన చేయాలి అంటే మీరు విడిగా చేయాలి అని అనుకున్నట్లయితే ఒక తుండు కావాలి, దాని తోమలపాకులు కావాలి, ఒక్కలు కావాలి, మండపారాధన సామాన్ అంతా కూడా అక్కడ సిద్ధంగా పెట్టుకోవాలి.